इस तरह से हम कश्मीरी सैफरान को ना प्रोसेसिंग करते हैं, इसको बोलते हैं प्रोसेसिंग करना। इससे क्या होता है, इसमें जो ज़रदा होता है वो सेपरेट होता है, और मोंगरा सेपरेट निकलता है, ज़रदा सेपरेट निकलता है। ये जाहिर कश्मीरी केसर जो है ना, उसी के ऑनर दे रहे हैं, इसको प्रोसेसिंग कर रहे हैं अभी। जैसे कि आप लोग जानते हैं इसको ब्रोकन बोलते हैं। हम लोग कैसे इसको प्रोसेसिंग करते हैं, ज़ाहिर कश्मीर केसर। हाय फ्रेंड्स, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ రీసెంట్గా ఒక పర్సన్ ఈ వీడియోకి సంబంధించి ఒక కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ వల్ల నేను కూడా చిన్న పొరపాటు చేశానేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామందికి ఈ బిజినెస్ కాన్సెప్ట్ తెలీదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్ ఎవరికీ తెలీదు. ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్కి చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉంది, కానీ డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ లేదు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన కనుక వస్తే 100% ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడానికి ఎవరు వెనకాడరు. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ని మనం ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కుంకుమ పువ్వు సెల్లింగ్ బిజినెస్. సో ప్రీవియస్ వీడియోలో నేను సాఫ్రాన్ అని చెప్పి పదం వాడడం జరిగింది. సో ఆ పర్సన్ కామెంట్ పెట్టడంతో, సో సార్ చాలామందికి సాఫ్రాన్ అంటే ఆ పదం తెలియదు, సో మీరు తెలుగులో వీడియో చేస్తుంటే బాగుండు అని చెప్పడంతో నాకు కూడా అరేరే పొరపాటు చేశాను అనే ఉద్దేశంతో ఇవాళ కంప్లీట్గా ఈ కుంకుమ పువ్వుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. జనరల్గా ఈ సాఫ్రాన్కి ఎందుకు అంత డిమాండ్, ఎక్కువ ప్రైస్ ఎందుకు ఉంటుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సాఫ్రాన్ పండదు. న్యాచురల్గా ఇన్నర్ సైడ్ అంటే ఇన్సైడ్లో మనం కల్టివేషన్ చేయాల్సిందే, అంటే కాశ్మీర్లో మాత్రమే మనకి ఈ సాఫ్రాన్ పండుతుంది. సో మనము ఇన్సైడ్లో తగిన టెంపరేచర్, కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఆ టెంపరేచర్ని అరేంజ్ చేస్తే మాత్రమే అంటే ఈ కుంకుమ పువ్వుని మనం కల్టివేషన్ చేయగలం. అందుకని ఒక కాశ్మీర్లో మాత్రమే సాఫ్రాన్ పండుతుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కాకపోతే 2 మంత్స్కి ఒకసారి, సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే ఈ సాఫ్రాన్ కల్టివేషన్ జరుగుతుంది. ఒక ఫ్లవర్కి 3 స్టెమ్స్ వస్తాయి, అంటే మనకి ఇటువంటి 1 గ్రామ్కి సంబంధించినటువంటి సాఫ్రాన్ కావాలి అంటే
సుమారుగా 150 ఫ్లవర్స్ నుంచి మనకి 1 గ్రామ్ డ్రైడ్ సాఫ్రాన్ రెడీ అవుతుంది. సో ఇది చాలా ప్యూర్గా ఉన్నటువంటి సాఫ్రాన్ మనకి డైరెక్ట్గా కాశ్మీర్ నుంచి మనం తీసుకొని వస్తున్నాము. కుంకుమ పువ్వు, ఈ కుంకుమ పువ్వుని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే గర్భవతులు, ముఖ్యంగా పిల్లలు కలర్గా రావడానికి, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ సాఫ్రాన్ని యూజ్ చేస్తారు. అలాగే ఈ కుంకుమ పువ్వుని ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే బిర్యానీలో ఎక్కువగా ఈ కుంకుమ పువ్వుని యూజ్ చేస్తారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్లో ఈ సాఫ్రాన్ని యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో, స్వీట్స్లో, అన్నిట్లో కూడా గార్నిష్గా ఈ కుంకుమ పువ్వుని యూజ్ చేస్తారు. మీరు మార్కెటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఉపయోగాల్ని మీరు కస్టమర్కి గనక ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, జాక్పాట్గా పర్చేజ్ చేస్తారు. ఎందుకంటే ప్యూర్ అండ్ ప్యూర్ డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మనము ఈ కుంకుమ పువ్వుని పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది. మధ్యలో ఎవరు డీలర్స్ కానీ ఎవరు లేరు, డైరెక్ట్గా నేను మీకు పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా సప్లై చేస్తున్నాను. ఎందుకంటే కాశ్మీర్లో ఉండేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి ఈ ప్రోడక్ట్ని నాకు చాలా తక్కువ ప్రైస్కి అందించారు. మీరు ఎవరైనా కానీ కేవలం ఒక 10 గ్రామ్స్ అంటే ఇటువంటి 10 బాటిల్స్ పర్చేస్ చేసుకోవాలన్నా కానీ కొరియర్ ద్వారా నేను పంపిస్తాను. ఆఫ్టర్ దట్ అది సేల్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కావాలి అంటే బల్క్ ఆర్డర్లో పర్చేస్ చేసుకోవచ్చు. మన ఓన్ బ్రాండ్ ఉంటుంది, ఓంకార్తోనే మీకు ఈ సాఫ్రాన్ సప్లై చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కానీ శాంపుల్స్ కావాలి అంటే మాత్రం ఇట్లా బ్రాండ్ లేకుండా నేను పంపిస్తాను. మీరు యూజ్ చేసిన తర్వాతే కావాలి అంటే కస్టమర్స్కి సేల్ చేయండి, ఎందుకంటే దీని యొక్క ప్యూరిటీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరు యూజ్ చేయండి, మీకు నచ్చితేనే మీరు డీలర్షిప్ తీసుకోండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే డైలీ మనం మిల్క్లో ఒక్క స్టెమ్ వేస్తే చాలు, మనకి ఆ మిల్క్ మొత్తం కలర్ మారి దీనికి ఉన్నటువంటి ఫ్రాగ్రెన్స్ మొత్తం మిల్క్కి వస్తుంది. సో అలా మీరు మిల్క్తో పాటు డ్రింక్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే అవుతాయి. కుంకుమ పువ్వు యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి. సో ఈ కుంకుమ పువ్వుకి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా మొదటిసారిగా డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీరు ఎవరైనా కానీ అదర్ కంట్రీస్లో కనుక ఉంటే ఈ కుంకుమ పువ్వుని పర్చేస్ చేసుకొని అక్కడ కూడా సేల్ చేయవచ్చు, ఎందుకంటే అక్కడ చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉంది అదర్ కంట్రీస్లో. మన భారతదేశంలో ఇక్కడి నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కుంకుమ పువ్వు మొదటిది అనేది చెప్పవచ్చు. అలాగే ఈ కుంకుమ పువ్వుకి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది. కాకపోతే ప్యూర్ కుంకుమ పువ్వుని మనం పర్చేస్ చేసుకొని ఈజీగా మార్కెటింగ్ చేయవచ్చు. కస్టమర్కి మనం జస్ట్ డెమో చూపిస్తే చాలు, ఈ కుంకుమ పువ్వు ఎలా ఉంటుంది, దాని యొక్క స్మెల్ ఏంటి, అది మనకి ఇంగ్రీడియంట్ దాంట్లో ఉన్నటువంటి కలర్ ఎలా వదులుతుంది అనేది డైరెక్ట్గా కస్టమర్ ముందు డెమో చూపిస్తే చాలు 100కి 100% ఈ కుంకుమ పువ్వుని పర్చేస్ చేస్తారు. సో ఈ కుంకుమ పువ్వుని మీరు పర్చేస్ చేసుకోవాలంటే మినిమం 10 గ్రామ్స్ అయినా కానీ నేను సప్లై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ కుంకుమ పువ్వుకి సంబంధించినటువంటి 1 గ్రామ్ బాటిల్స్ని మీరు సేల్ చేస్తూ మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ని తీసుకొని సేల్ చేసుకోవచ్చు. సో దీని మీద మార్జిన్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు కావాలి అంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. We should have been better by Sally. Gulzar Ahmed. आप आवाज़ भी सुन सकते हैं, मैं इसको वीडियो को थोड़ा क्लोज ले रहा हूँ, आप आवाज़ भी सुन सकते हैं क्या आवाज़ निकलती है. इसको काटना पड़ता है एक्सपीरियंस के साथ, आम बंदा इसको ऐसे नहीं काट सकता. साइड से आप देखिए, साइड से आप देखिए, खाली रेड कलर की तीलियाँ पड़ रही है.
ये देख लीजिए आप, प्रोसेसिंग के द्वारा ये सेपरेट होता है, ज़रदा सेपरेट होता है, इसको कट लगता है, सेपरेट होता है, और जो रेड कलर का होता है उसमें थोड़ा सा फिनिश चढ़ता है, कटिंग के दौरान उसको फिनिश चढ़ता है, कटिंग के बाद इसको प्रोसेसिंग होती है फिनिश चढ़ाने की, उसमें थोड़ा सा हल्का सा प्रेस करना पड़ता है तीलियों पे, तो ऐसे ही करते हैं नहीं, ये प्रोसेस्ड है, ये दिस इज प्रोसेस्ड वन।